ఇటీవలే నీతి ఆయోగ్ నివేదికలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అక్షరాస్యతలో ఏపీ 27వ స్థానంలో, మౌలిక సదుపాయాల్లో 13వ స్థానంలో ఉండటము వైసీపీ దద్దమ్మ పరిపాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. గతంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని నేడు 19వ స్థానంకి దిగజార్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాదాన పేరుతో పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉంది. మరి మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బయటికి రాని వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం మండలం వచ్చి విద్యాదాన పేరుతో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చేస్తామని చెప్తా ఉన్నాం, ఇది విద్యాదాన కాదు, విద్యార్థులకి దగా కానుక అని మేము అభివర్ణిస్తూ ఉన్నాం. దాన్ని ఎందుకంటే ఇవాళ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై నీతి ఆయోగ్ ఒక నివేదిక జాతీయ స్థాయిలో విడుదల చేస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో 27వ స్థానంలో ఉంది, మౌలిక సదుపాయాల కల్పనలో 13వ స్థానంలో ఉంది. ఇది ఒక్కటే చాలు, ఈ నీతి ఆయోగ్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ఒక్కటే చాలు. వైసీపీ ప్రభుత్వం ఈ విద్యా కానుక అనే కార్యక్రమం ఏ విధంగా చేస్తూ ఉంది అనే దానికి ఆ నివేదిక అర్థం పడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 8, 9 తరగతి చదువుకునే బాలికలకి విద్యార్థినులకి సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సైకిళ్ళు పంపిణీ చేసి ఆకరవెట్టు చేసే సమయానికి ఎన్నికలు రావడం, ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఈ వాటికి ఆ సైకిళ్ళు తుప్పుపట్టే పరిస్థితికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం పిచ్చి ఏ విధంగా తయారైందనేది మనం చూసాం. సచివాలయాలకు కానీ ప్రభుత్వ భవనాలకు కానీ అన్నిటికీ వైసీపీ రంగులేసి చివరికి హైకోర్టు చేత తప్పు పట్టించిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆఖరికి పసిపిల్లలు పాఠ్య పుస్తకాలకి బెల్ట్లకి సైతం వైసీపీ రంగులేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో బెల్ట్లపై స్కూల్ పేరు లేదా స్కూల్ లోగో ఇవి మాత్రం ఉండే, ఇవాళ వైసీపీ కలర్స్ వేసుకునే దుస్థితికి వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఇవాళ గతంలో నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ 19వ స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకెళ్లి పెద్ద ఎత్తున విద్యాకానుక పేరుతో ప్రచారం నిర్వహించుకోవటం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఇవాళ నాడు నేడు పేరుతో స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నామని ఒక కార్యక్రమం పెట్టి ఆల్రెడీ డెవలప్ అయిన స్కూల్స్కి రంగులు మార్చి ఇవాళ పెద్ద ఎత్తున బిల్లులు దోచుకుంటున్న సంగతి కూడా మనకి కానవస్తూ ఉంది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక స్కూల్కి ఆ విధంగా కలర్స్ మార్చి 35 లక్షలు డ్రా చేసుకున్న సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కానవస్తూ ఉంది. ఇక అన్నిటికన్నా ప్రధానమైంది ఇంగ్లీషు మీడియం మోస్తో మాతృభాషకి తూట్లు పడుతున్న వైనం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రతి చోట అంతర్జాతీయంగా మాతృభాష దినోత్సవంగా 2019ని పాటిస్తూ ఉంటే అప్పుడే ఆంగ్ల భాషకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాతృభాషకు తూట్లు పడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఈ విధంగా స్టేట్ సిలబస్ను తీసేసి సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలి స్కూల్స్లో అని విద్యా వ్యవస్థకి తూట్లు పొడిచే పరిస్థితి, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 2.5 సంవత్సరాలకు దగ్గరగా వస్తూ ఉంది. డిఎస్సీ ప్రకటిస్తామని ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వరకు డిఎస్సీ ఊసేయలేదు. ప్రతి బడికి ఉపాధ్యాయుల్ని కనీసం నియమిస్తామన్న మాట ఇవాళ ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రతి ఊరికి ప్రతి పల్లెకి ప్రతి హ్యామ్లెట్కి
ఒక బ్రాందీ షాప్ పెడుతున్న మీరు ఊరికి ఒక బడి మాత్రం ఉండకూడదనేది విడ్డూరంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో 3654 ప్రాథమిక పాఠశాలలు మీ నిర్వాహకంతో మూతబడే పరిస్థితి వచ్చింది. అదే విధంగా స్కూలు బ్యాగులు పంపిణీ, స్కూల్ బ్యాగుల పంపిణీలో దాదాపుగా 18 కోట్ల రూపాయల అవినీతి ఇవాళ చోటు చేసుకుంది. భారతీయ సిమెంట్స్లో సిబ్బందికి యూనిఫారం సరఫరా చేసే సంస్థ ఢిల్లీకి చెందిన శివనరేష్ స్పోర్ట్స్, దీనికి స్కూల్ బ్యాగ్స్ టెండర్ కట్టబెట్టడం జరిగింది. ఆ కంపెనీని జార్ఖండ్లో బ్లాక్ లిస్టులో పెట్టడం కూడా జరిగింది. 90 రూపాయలు విలువ చేసే స్కూల్ బ్యాగ్ని ఇవాళ 148 రూపాయలకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానిలోనే అవినీతికి తెరలైపారు. ఇవాళ నాడు నేడు పేరుతో చేసిన అవినీతికి అడ్డం లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో ఏదైతే నాడు నేడు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ నాడు నేడు వైసీపీ కార్యకర్తల కనుసరణలో మాత్రమే జరుగుతూ ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఉండడానికి ఉదాహరణ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది పెద్ద స్కామ్ కింద తయారైంది ఈ నాడు నేడు కార్యక్రమం. అటువంటిది వాళ్ళ విద్యా కానుకనే మేము విద్యా కానుక ఇచ్చామని ఆర్పాటమైన ప్రచారం తప్పించి ఏ విధమైన విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ విద్యా కానుకలో చేపట్టలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ దీన్ని విద్యా కానుక కాదు విద్యార్థులకు దగా కానుక అని మాత్రం చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతా ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఒక పద్ధతి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్షలు క్యాన్సిల్ చేసే పరిస్థితి రావడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన పద్ధతి లేకుండా ఇవాళ విద్యావర్ధనని అయోమయంలో పడేసే పరిస్థితి వచ్చింది. అన్ని రాష్ట్రాలు ముందుగానే ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ మీద నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుతో విద్యార్థుల మానసిక పరిస్థితితో ఆటలాడుకొని చివరి వరకు సుప్రీంకోర్టులో విషయం వెళ్లే వరకు జాప్యం చేసి ఆ సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థుల మానసిక పరిస్థితిపైన కూడా తీవ్రమైన ప్రభావం పడింది. ఈ విధంగా ప్రతి విషయంలోనే ఒక ప్రణాళిక లేకుండా పనిచేయడం, ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన కృషి చేయడం, నిర్వీర్యం చేసే దిశగా తీవ్రమైన కృషి జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థకి మరి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిపైన అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను పాటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లమని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.